చంద్రబాబు బ్యాచ్ ఆంధ్ర ఊటీ లూటి విశాఖ కంటకుడు పార్ట్ టూలో విజయసాయి రెడ్డి ఫైర్ వైసీపీ ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విశాఖ కంఠకుడు పార్ట్ టూలో జిల్లాకు చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు చంద్రబాబు కుట్రలో విశాఖపట్నం జిల్లా విచ్ఛిన్నమైందని ధ్వజమెత్తారు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదని మండిపడ్డారు ఆంధ్ర ఊటిని లూటీ చేసి ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రిగా ఉన్న తొలి దఫా తొమ్మిదేళ్లు ఏమీ చేయలేదని గత ఐదేళ్ల హయాంలో కూడా కాలం వెళ్లదీశారని ఫైర్ అయ్యారు విశాఖకు సదుపాయాలు ఉన్నాయని పెట్టుబడుల సదస్సులతో నానా హడావిడి చేస్తారని గుర్తు చేశారు అయితే కొందరు ముందుకు రాగా తమ రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టాలని చెప్పడంతో ఎంఓయూ కుదిరిన వాటిలో రెండు శాతం పెట్టుబడులు కూడా రాలేదని చెప్పారు సముద్రం చీలిపోతుందని ఒకసారి విశాఖ రాజధాని అయితే రాయలసీమ రౌడీలు వస్తారని విషం కక్కాడని మండిపడ్డారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ రౌడీలు విశాఖ వస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం చేశాడని గుర్తు చేశారు విశాఖకు విమ్స్ అంకురార్పణ చేసింది వైఎస్ఆర్ అని తెలిపారు విశాఖలో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాననే హామీని గాలి కుదిలేశాడని మండిపడ్డారు జిల్లాకు ఒక వర్సిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ భావించి సక్సెస్ అయ్యారని తెలిపారు పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క వర్సిటీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు తన హయాంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వికిరించి ఎగతాళి చేశాడని ధ్వజమెత్తారు తుపాను వచ్చిన సమయంలో మాత్రం పబ్లిసిటీ స్టంట్ల కోసం మాత్రం తాపత్రయపడ్డారని పేర్కొన్నారు వైఎస్ఆర్ హయాంలో విశాఖ ఐటీలో పద్దెనిమిది వేల ఉద్యోగులు ఉండేవారు అని తెలిపారు కానీ అది చంద్రబాబు సమయానికి పన్నెండు వేలకు పడిపోయిందని గుర్తు చేశారు పెరగాల్సింది ఉద్యోగులు ఎందుకు తగ్గిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఓటమి భయంతో జీవిఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించని ఘనుడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదని వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు రెండు వేల పదిహేడులో లక్ష ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు మాయం చేశాడని విమర్శించారు విశాఖ ప్రజలు తిరగబడే పరిస్థితి రావడంతో భూ కుంభకోణంపై సిట్ వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడని సాయిరెడ్డి పేర్కొన్నారు కానీ దానిపై మూడు వేల ఫిర్యాదులు వచ్చాయని విశాఖ జిల్లాకు చెందిన అప్పటి మంత్రులపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు పేదల కోసం ఒక కాలనీ ఏర్పాటు చేయని చంద్రబాబు అనుచరులకు మాత్రం వేలాది ఎకరాలు దోచిపెట్టాడని ఫైర్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని కానీ పూర్తి చేయలేదని గుర్తు చేశారు తర్వాత పట్టిసీమ అని తెగ హడావిడి చేసి గోదావరి నీరును అటు మళ్లించాడని పేర్కొన్నారు విశాఖ గొంతు తడిపేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు విశాఖకు సముద్రం ఒక వరమని ఆ నీటిని మంచినీరుగా మార్చి పారిశ్రామిక అవసరాలకు వాడుకునేందుకు ఇజ్రాయెల్ దేశంతో కలిసి డీశాలినేషన్ ప్లాంట్కు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు ఆయా సమావేశాల్లో అబద్ధాలు చెప్పడం మీడియా ముందు వాగడం తప్ప విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదు కానీ అబద్ధాలు చెప్పి కాలం వెళ్ళదీసారని మండిపడ్డారు